శ్రీ సత్యసాయి జిల్లాలో కిడ్నాప్ కలకలం చెలరేగింది. పుట్టపర్తి సాయి ఆరామంలో చిలమర్తూరు మండలానికి చెందిన వ్యక్తి కిడ్నాప్ అయ్యాడు. లేపాక్షి మండలంలో మద్యం షాప్ నెంబర్ 57 ను యజ్ఞశెట్టిపల్లికి చెందిన రంగనాథ్ దక్కించుకున్నాడు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ నాయకుడు అనుచరులు కిడ్నాప్ చేసినట్లు రంగనాథ్ భార్య అశ్విని పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నా భర్తను విడిచిపెట్టండి, టెండర్ మాకొద్దు, నా భర్త కావాలంటూ బోర్న విలపిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదేదో బారు వాని నంబర్ వన్ లాటరీ సిటీలో వానికి ఎగిరి అయిందంట. వాడి పొద్దు అదేదో డబ్బులు కట్టాలని ఒక కారులో వచ్చిండాడు. ఇటుకి ఇటుకు వస్తానే ఏడ కట్టేదాని ముందర స్టేషన్ ముందర ఏడ పట్టుకొని వాడిని కారులో ఉంటే పీక్కొని వాళ్ళు కొట్టుకుంటూ తోలుకొని పోయినారంట సార్. వీళ్ళు ఏమంటారంటే దుడ్లు కట్టుకుంటామని ఊదాప అంటారు, దుడ్లు కట్టుకోలేదని ఊదాప అంటారు, పైలు వీళ్ళు అంటారు. పైలు ఎట్లిస్తాడు సార్? వాడిని లోపల కట్టుకునే పోయే తోడే వాడు పట్టుకొని ఎత్తుకొని పోయి లోపల ఎత్తేవన్నీ వాడికి ఎట్లా పైలు కడతాడు? ఏం లేదు సార్. వీళ్ళు నమ్మకంగా ఇప్పుడు కట్టుకుంటే ఇట్లా దాన్ని నువ్వు ఆ పైలు ఇట్లా ఇట్లా జరిగిన దానికి వాడు కట్టుకుంటే మనకి యాడున్న వాళ్ళు ఇడిచి పెడతారు కదా, మనకి అయిపోయిందని సార్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. మేమేం చేద్దాం సార్? బీద సాదా ఉండల్లా పోవాలి సార్. మేము ఎక్కడన్నా చెప్పండి సార్. లేదు ఒక సొమ్ముకు పోయినామా ఏమినా 10 మందిలో లాటరీ సీటు తగిలింది, లాటరీ సీటు ప్రకారం కట్టాలని వచ్చినాము. వస్తానే గేటు ముందుకు వచ్చి ఎక్కడి నుంచో ఇందులోపు నుంచి వచ్చేది కార్లు పక్కల్లో నిలబెట్టి కారులో ఉండవని వంగబిక్కొని ఎత్తుకొని కొట్టుకొని తోలుకొని వెళ్ళిపోయి పక్కూర్లో ఆడ ఫోన్ చేస్తానని వాడిని బెదిరిస్తా ఉండారు. వాళ్ళకి చెప్పినా కూడా ఈ పోలీసు వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతే